Hi students, welcome to Bhaskar's Biology. This video, 2022 year lo, ante year lo, evaraithe NEET exam ki prepare avutunaro, vallaku sambandhinchi NEET exam gurinchi ye vidhanga prepare avvali. Asalu manaki enni chapters untayi, enni topics untayi, ye vidhanga prepare aithe manaki better ga untundandi, okkasari video lo manam discuss cheyadam jarugutundi. Video aithe matram last varaku ekkada skip cheyakunda chudandi. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఓవరాల్గా మనం తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి NCERT బుక్లో ఉన్నటువంటి ఈ బయాలజీ అండ్ క్లాస్ 11కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి చూడండి, అంటే మన స్టేట్ సిలబస్కి అంటే సెంట్రల్ NCERT సిలబస్కి డిఫరెన్స్ వస్తారు. ఏమవుతుందంటే మనం బాటనీ జువాలజీ సపరేట్ సపరేట్ గా చేసి దేని దాన్ని సపరేట్ చదువుతాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏదైనా బయాలజీ అని చెప్పేసి బాటనీ జువాలజీ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉండడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి క్లాస్ 11లో బయాలజీలో బాటనీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం జువాలజీ ఉంటుంది. సో అయితే మన క్లాస్ 11కి వచ్చేసి ఓవరాల్ గా 22 చాప్టర్స్ అయితే మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మాక్సిమం మనకైతే ఫస్ట్ ఇయర్ లో మాక్సిమం కవర్ అవుతాయి. సో కాబట్టి 22 చాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ NCERT క్లాస్ 11 సంబంధించిన 22 చాప్టర్స్ వాటి కంటెంట్ గురించి అయితే కంప్లీట్ గా మనం చూడడం జరుగుతుంది. సో దీని తర్వాత వీడియోలో మనం ఏంటంటే క్లాస్ 12 సంబంధించిన ఏంటంటే మనం చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, క్లాస్ 11కి వస్తారు మన 22 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ ద లివింగ్ వరల్డ్. ద లివింగ్ వరల్డ్ అని దేని గురించి అంటే మనం చూడండి స్పీసెస్ గురించి అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్స్ ఆఫ్ స్పీసెస్ అండ్ మనకేంటంటే దీంతో పాటు వేరియస్ స్పీసెస్ గురించి కూడా ఈ అంటే ఏదైతే మనకి ద లివింగ్ వరల్డ్ ఉందో దీనిలో మన టాపిక్ మనకి మాక్సిమం కవర్ అవుతాయి. సో స్పీసెస్ సంబంధించినటువంటి టాపిక్స్ అంతా కూడా మనకి అలాగే మనకి టాక్సానమిక్ ఎయిడ్స్ కూడా మనకి ఇందులో కవర్ అవడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ వన్. మరి సెకండ్ వచ్చేసరికి బయోలాజికల్ క్లాసిఫికేషన్. సో ఇది మనకి చూడొచ్చు ఇక్కడ మనకి తెలుగు అకాడమీ NCERT అట్ ది సేమ్ టైమ్ ఇలా వర్క్స్కి రెండు కూడా మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ చాప్టర్ బాటనీలో ఉండడం జరుగుతుంది. అయితే చూడండి దీనిలో వచ్చేసరికి ఏమి చదువుతుందంటే మొనీరా, ప్రొటిస్టా, ఫంగై. సో ఇవి మాక్సిమం మనకి ఎక్కువగా కవర్ అయ్యే గ్రూప్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ లో మనం చదవడం జరుగుతుంది. సో దీని తర్వాత వస్తున్న థర్డ్ టాపిక్ ఏదైతే ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ వచ్చరికి దీనిలో చూడొచ్చు ఇందులో ఉన్న ఏ టాపిక్స్ అంటే ఆల్గే, బ్రయోఫైటా, టేడోఫైటా, జిమ్నోస్పెర్మే, యాంజియోస్పెర్మే. సో ఈ టాపిక్స్ ఇలా మనకి ఇక్కడ కవర్ అవడం జరుగుతుంది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కూడా మనకి ఇక్కడ అవడం జరుగుతుంది. దీని తర్వాత వస్తుంది చూడండి యానిమల్ కింగ్డమ్. ఈ జువాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఏమవుతుందంటే చూడండి ఈ ఏదైతే మనకి నాన్ కార్డేట్స్ ఉన్నాయో, సో నాన్ కార్డేట్స్ నుంచి మనకి ఏంటంటే కార్డ్ డేటా వరకు కూడా ఇందులో కవర్ అవడం జరుగుతుంది. నాన్ కార్డేట్స్ నుంచి కార్డ్ డేటా వరకు కూడా ఇందులో అంటే మనకైతే ఇన్వర్టిబ్రేట్ ఫైలమ్స్ అట్ ద సేమ్ టైమ్ వర్టిబ్రేట్ ఫైలమ్స్ ఇవన్నీ కూడా ఈ యానిమల్ కింగ్డమ్ లో కవర్ అవడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే తెలుగు మీడియంకి వస్తారు, ఇది తెలుగు అకాడమీకి వస్తారు. ఏంటంటే జువాలజీలో మనకి యానిమల్ డైవర్సిటీ 1, అదే మనకి యానిమల్ డైవర్సిటీ 2 అనేది రెండు చాప్టర్స్ కింద అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రెండు కలిపి మనకు ఒక దగ్గర ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వస్తే చూడండి మార్ఫాలజీ అండ్ మోడిఫికేషన్స్ ఆఫ్ ఇన్ వేరియస్ ప్లాంట్ పార్ట్స్, రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, ఇన్ఫ్లోరసెన్స్. సో ఇవన్నీ కూడా మనకి మార్ఫాలజీ అట్ ద సేమ్ టైమ్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఈ టాపిక్ లో కవర్ అవుతుంది. మనకి ఫస్ట్ ఇయర్ బాటిల్ లో మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి, సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి చూడండి ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూస్, అంటే మనకి ప్లాంట్స్ లో ఉన్నటువంటి టిష్యూస్ గురించి, డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూస్ గురించి, నెక్స్ట్ ఎనాటమీ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డైకాటు, మోనోకాటు, స్టెమ్, లీఫ్, అదేవిధంగా మనకి రూట్ తాలూకా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవడం జరుగుతుంది. ఇది కూడా మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లోనే ఈ బాటిల్ లో కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ వచ్చేసరికి, సెవెంత్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఇందులో కూడా మనకైతే యానిమల్స్ తాలూకా సిస్టమ్ గురించి, వీటి వాటి ఫంక్షన్ అంటే టిష్యూస్ యానిమల్లో ఉన్న టిష్యూస్ గురించి, సో ఆ టిష్యూస్ తాలూకా ఫంక్షన్స్ గురించి, ఎనాటమీ గురించి, ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ గురించి కూడా టోటల్ గా ఇక్కడ ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ టాపిక్. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ వచ్చేసరికి, అంటే ఎయిత్ టాపిక్ వచ్చేసరికి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఇది కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిల్ ఉండడం జరుగుతుంది. దీనిలో మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ తాలూకా స్ట్రక్చర్ అంతా కూడా, సో సెల్ థియరీ గురించి ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ సెల్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్, సో ఇవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవడం జరుగుతుంది. అలాగే సెల్ లో ఉన్న సెల్ ఆర్గనల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవడం జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ నైన్త్ టాపిక్ వచ్చేసరికి బయోమాలిక్యూల్స్. సో బయోమాలిక్యూల్స్ ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిల్ లో కవర్ అవుతుంది. ఇందులో మనకి బయోమాలిక్యూల్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్ వీటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడొచ్చు టెన్త్ టాపిక్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్.
సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో మనకి సెల్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకు మైటోసిస్ ఎలాగా, మియాసిస్ ఎలాగా, సో ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవడం జరుగుతుంది. ఇది కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ లోనే ఈ టాపిక్ కూడా కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 11th చాప్టర్ చూడొచ్చు, ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్ కి సంబంధించినటువంటి, అంటే తెలుగు అకాడమీకి చెప్తున్నాను, అంటే దీన్ని NCERT బేసిక్ తెలుగు అకాడమీలో ఎక్కడ చదువుతాం ఎలా చదువుతాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుందని చెప్పి చెప్పడానికి ఎంతమంది చదువుతుంది. ఈ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్కి వచ్చేసరికి ఏ విధంగా సెల్ టు సెల్ మనకి మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, న్యూట్రియన్స్ తలకు మూవ్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, ప్లాంట్లో సబ్స్టెన్స్ అని కూడా ఏ విధంగా ట్రావెల్ అవుతాయి, ఇదంతా కూడా ఇందులో మనకి మాక్సిమం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే డిఫ్యూజన్ అంటే ఏంటి, సో మనకి ఏదైతే మనకి ఎసెంట్ ఆఫ్ శాప్ ఎలా అవుతుంది, ఇదంతా టోటల్ మనకి మూమెంట్ సెల్ టు సెల్ మూమెంట్ అంతా కూడా న్యూట్రియన్స్ తలకు అవ్వచ్చు, వాటర్ తలకు మూమెంట్ అవ్వచ్చు, ఇదంతా ఇక్కడ కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేసరికి మినరల్ న్యూట్రిషన్. మినరల్ న్యూట్రిషన్ ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్లో సెకండ్ చాప్టర్ కింద ఉండడం జరుగుతుంది ఫస్ట్ యూనిట్లో. ఇందులో కూడా మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ గురించి అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా డిలీట్ చేయబడడం జరిగింది ఈ లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ టాపిక్ అయితే మాత్రం ఇది. నెక్స్ట్ 13th వచ్చేసరికి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్లో ఉన్నటువంటి టాపికే. ఇది మనకి ఏదైతే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఉందో దీనిలో ఉన్నటువంటి పిగ్మెంటేషన్ ఇన్వాల్వ్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అనేది కంప్లీట్గా ఫోటోసింథసిస్ గురించి ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఈ చాప్టర్లో కవర్ అవడం జరుగుతుంది. దీని తర్వాత చూడొచ్చు రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్లో ఉన్నటువంటి టాపికే. దీనిలో మనకి ఏంటంటే ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ గురించి, ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది ప్లాంట్స్లో, ఇదంతా కూడా ఇక్కడ మనకి ఈ టాపిక్లో కవర్ అవడం జరుగుతుంది. దీని తర్వాత వస్తుంది 15th చాప్టర్ చూడండి, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్లోనే చదువుతాం, ఇది ఫస్ట్ ఇయర్లో లాస్ట్ చాప్టర్ అని చెప్పొచ్చు 6th చాప్టర్లో. ఇందులో మనకి ఫైటో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆక్సిజన్లు, సైటోకైన్లు, జబ్బులు, ఇవన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవడం జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇందులో గ్రోత్ గురించి, ప్లాంట్ గ్రోత్ గురించి, ఆ ప్లాంట్ గ్రోత్లో ఉన్నటువంటి ఫేజెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మనం చదవడం జరుగుతుంది. నెక్స్ట్ 16th వచ్చేసరికి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఈ డైజెషన్ సిస్టమ్ తో కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఈ లెసన్లో కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడొచ్చు 17th చాప్టర్ వచ్చేసరికి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి టాపిక్ ఇది కూడాను. ఇందులో కూడా మనకి యానిమల్స్లో ఉన్నటువంటి రెస్పిరేషన్, యానిమల్స్లో అండ్ హ్యూమన్స్, మాక్సిమం ఇక్కడ హ్యూమన్స్ ఎక్కువ మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత 18th చాప్టర్ వచ్చేసరికి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటిదే. ఇందులో మనకంటే బ్లడ్ గురించి కంప్లీట్గా, బ్లడ్ గురించి, బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ టాపిక్ మ్యాక్సిమం కవర్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంటే, బ్లడ్ అంది బ్లడ్ తాలూకు సర్క్యులేషన్ గురించి, వాటి గురించి కూడా ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత వస్తున్నటువంటి 19th టాపిక్ ఏంటంటే, 19th చాప్టర్ మనకి ఎక్స్క్రేటరీ ప్రొడక్ట్స్ అండ్ దర్ ఎలిమినేషన్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో, అంటే తెలుగు అకాడమీలోనే ఉంటుంది. సో దీనిలో కూడా ఎక్స్క్రేషన్ అనేది ఎలా జరుగుతుంది, డిఫరెంట్ అంటే మోడ్స్ ఆఫ్ ఎక్స్క్రేషన్, ఏ విధంగా ఎక్స్క్రీషన్ అవుతుంది, అలాగే మనకి కిడ్నీ తలక కంప్లీట్ ఇన్ఫర్మేషన్, హ్యూమన్ తలక కిడ్నీ తలక ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మ్యాక్సిమం రెగ్యులేషన్ గురించి మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యూరిన్ ఫార్మేషన్ అవ్వచ్చు, ఆ కిడ్నీ స్ట్రక్చర్ అవ్వచ్చు, నెఫ్రాన్ స్ట్రక్చర్ అవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 20 వచ్చేసరికి లోకోమోషన్ అండ్ మూమెంట్. లోకోమోషన్ అండ్ మూమెంట్ వచ్చేసరికి ఇది కూడా ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఫరెంట్ ఇందులో మనకి మస్క్యులర్ అండ్ అట్ ద సేమ్ టైం స్కెలిటల్ సిస్టమ్, హ్యూమన్ తలకు మజిల్స్ ఏ విధంగా ఉంటాయి, అదే మన హ్యూమన్ తలకు స్కెల్టన్ సిస్టమ్, ఈ రెండు కలిస్తేనే మనకి ఏమంటే మూమెంట్ వస్తుంది. కాబట్టి లోకోమోషన్ అండ్ మూమెంట్ లో ఇది టాపిక్. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉండడం జరుగుతుంది. దీని తర్వాత 21 న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నెర్వస్ సిస్టమ్ గురించి అయితే మాత్రం కంప్లీట్ గా చాప్టర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెర్వస్ సిస్టమ్ తలకు వర్క్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 22 చూడొచ్చు, 22 లోకి వచ్చేసరికి కెమికల్ కోఆర్డినేషన్ అండ్ మనకి ఇంటిగ్రేషన్. దీనిలోకి వస్తే మనకి ఏమవుతుందంటే ఎండోక్రైన్ సిస్టమ్లో ఉన్నటువంటి, ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతుందో అది గ్లాన్స్ ఏవైతే ఎండోక్రైన్ గ్లాన్స్ ఉంటాయో, సో ఆ హార్మోన్స్ గురించి, వాటి గురించి కూడా కంప్లీట్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతున్నాం. ఇది చాప్టర్ అది ఏదైతే మనకి NCERT క్లాస్ 11 సంబంధించినటువంటి బయాలజీ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ అవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మీరు అంటే NCERT బుక్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అది తెలుగు అకాడమీలో ఉంటాయి ఉండవు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. అంటే ఏదేమైనప్పటికీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే NCERT టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం మీరు కొనుక్కోండి. అట్ ద సేమ్ టైం తెలుగు అకాడమీ కూడా మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే నీట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా MCERT కూడా మ్యాక్సిమం రాసే ప్రయత్నం చేయండి. సో నీట్కి ప్రిపేర్ అయితే MCERT అని కొద్దిగా వీళ్ళకి మీకు ఈజీగా ఉండే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అంటే ఈ వీడియో నేను డిస్కస్ చేయండి, అంటే ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే NCERT బుక్లో ఉన్నవి తెలుగు అకాడమీ బుక్లోనే మ్యాక్సిమం రెండు కూడా ఒకేలా ఉంటాయి, పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు. సో ఏదేమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఎక్సెస్గా ఉండొచ్చు, లేదా కొన్ని పాయింట్స్ ఇందులో ఎక్సెస్గా ఉండొచ్చు. సో వీటన్నిటిని కూడా మీరు ఏంటంటే
చదివితే అంటే మ్యాక్స్ రెండు బుక్స్ కూడా మీరు దగ్గర పెట్టుకొని చదివితే ఇంకా మీకు బెటర్గా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.